డాక్టర్ పగిడిపాటి దేవయ్య. ఆయన జీవితం తెరిచిన పుస్తకం, అందరికీ స్ఫూర్తిదాయకం. కృషి, పట్టుదలతో పేదరికాన్ని జయించి అనితర సాధ్యమైన విజయాలు అందుకున్న మహోన్నత వ్యక్తి. ఆయన జీవిత విశేషాలను తెలుసుకుందాం. డాక్టర్ పగిడిపాటి దేవయ్య షెడ్యూల్ కాస్ట్ కుటుంబంలో 1944లో ఖిలాషాపూర్ గ్రామంలో పగిడిపాటి రత్నం కోటమ్మ దంపతులకు 11వ సంతానంగా జన్మించారు. నిరుపేద కుటుంబం కావడంతో తమ పిల్లలను పెంచేందుకు పగిడిపాటి రత్నం దంపతులు ఎంతో కష్టపడాల్సి వచ్చింది. డాక్టర్ దేవయ్య చిన్నతనం నుంచే చదువులో చాలా చురుగ్గా ఉండేవారు. హెచ్ఎస్సిలో వరంగల్ జిల్లాలోనే టాపర్గా, రాష్ట్రంలో టాప్ 10 స్టూడెంట్స్లో ఒకరిగా నిలిచారు. అలాగే అత్యంత ప్రతిష్టాత్మకమైన నిజాం కాలేజీ, ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఉన్నత విద్యను అభ్యసించారు. 1971 నుంచి 1973 మధ్యకాలంలో కాకతీయ మెడికల్ కాలేజీలో అనాటమీ సబ్జెక్టుని మెడికల్ విద్యార్థులకు బోధించారు. 1973లో ఆయన డాక్టర్ రుద్రమదేవిని ఆదర్శ వివాహం చేసుకున్నారు. భార్యలో ఉన్నత విద్యను అభ్యసించాలనే తపనను గమనించిన ఆయన గాంధీ మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసించేందుకు సహాయ సహకారాలు అందించారు. అదే సమయంలో డాక్టర్ దేవయ్య ఉన్నత విద్యను అభ్యసించేందుకు అమెరికా వెళ్ళారు. పగిడిపాటి దంపతులకు 3 సంతానం. కుమారులు సిద్ధార్థ, రాహుల్ దేవ్, కుమార్తె సృజిని. వీరు ఉన్నత విద్యను అభ్యసించి అమెరికాలో దేవయ్య గారు స్థాపించిన కంపెనీల వ్యాపార వ్యవహారాలు చూసుకుంటున్నారు. అమెరికాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన డాక్టర్ దేవయ్య ప్రతిష్టాత్మకమైన హార్వర్డ్ మెడికల్ స్కూల్లో పీడియాట్రిక్ అనస్థీసియాలజీలో ట్రైనింగ్ పూర్తి చేశారు. అనంతరం టెనిసీ రాష్ట్రంలోని మెంఫిస్ సిటీలో చిల్డ్రన్ హాస్పిటల్లో వైద్య విద్యను బోధించారు. అలాగే సెయింట్ జూడ్ చిల్డ్రన్ హాస్పిటల్లో చీఫ్ అనస్థీసియాలజిస్ట్గా రోగులకు సేవలు అందించారు. తర్వాతి కాలంలో పదవీ విరమణ తీసుకున్న ఆయన ఫ్లోరిడా చేరుకుని వ్యాపారాన్ని ప్రారంభించారు. పగిడిపాటి కుటుంబం సన్కోస్ ల్యాబ్స్, ఫ్రీడమ్ హెల్త్ కేర్ ఇన్సూరెన్స్, మెడికల్ క్లినిక్స్, ఫిజీషియన్ పార్ట్నర్స్, రీజనల్ జనరల్ హాస్పిటల్, మెడికేర్ హెల్త్ సెంటర్ వంటి సంస్థలను ఫ్లోరిడాలో ప్రారంభించి విజయవంతంగా నడిపిస్తున్నారు. ఈ సంస్థల ద్వారా 2000 మంది తెలివైన యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ప్రైవేట్ విమానం సహా పలు ఆస్తులు కలిగి ఉన్న డాక్టర్ పగిడిపాటి దేవయ్యకు విలాసవంతమైన జీవితం గడిపేందుకు అవకాశం ఉంది. అయినప్పటికీ ఆయన ఇండియాకి తిరిగి వచ్చి తన ప్రజలకు సేవ చేసేందుకే మొగ్గు చూపిస్తున్నారు. తన జన్మభూమి అభివృద్ధికి కృషి చేయాలనే ఉద్దేశంతో 45 ఏళ్ళు అమెరికాలో ఉన్నప్పటికీ డాక్టర్ దేవయ్య ఆ దేశ పౌరసత్వం తీసుకోలేదు. అలాగే ఇండియాలో వ్యాపారాలు ప్రారంభించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది ఆయన కల. అమెరికాలోని తన వ్యాపార సామ్రాజ్యాన్ని తన తనయులకు అప్పగించి తన కలను నెరవేర్చుకునే దిశగా అడుగులు వేశారు. హైదరాబాద్ మరియు వరంగల్లో యానియన్ హెల్త్ కేర్ సర్వీసెస్, యానియన్ టెక్నాలజీస్, ఇన్వెన్ కాప్ ప్రాథమిక వైద్యశాలలను ఏర్పాటు చేసి 2000 మంది యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. తన ఈ ఉన్నత స్థితికి కారణం కష్టపడి చదవడమే అని డాక్టర్ దేవయ్య గారు అంటూ ఉంటారు. ఆయన 9 ఏళ్ల వయసు నుంచే సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఉండి విద్యను అభ్యసించారు. తన అభ్యున్నతికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని వినమ్రంగా చెబుతూ ఉంటారు. అంతేకాకుండా తన జాతి అభ్యున్నతికి, దేశ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. మానవ సేవే మాధవ సేవ అన్నది డాక్టర్ దేవయ్య గారి ప్రగాఢ నమ్మకం. తన ప్రజలకు సేవలు అందించేందుకు పగిడిపాటి కుటుంబం నాదం స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ద్వారా స్వేరోల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారు. 100 ఏళ్లపాటు నాదం సంస్థ నడవాలి అన్నది డాక్టర్ దేవయ్య గారి ఆకాంక్ష. ఈ నాదం సంస్థ ద్వారా ప్రతిభగల స్వేరో విద్యార్థులకు ఇంజనీరింగ్ మరియు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో చదివేందుకు ఆర్థిక సాయం చేస్తున్నారు. నిరుద్యోగ యువతకు కంప్యూటర్ స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ ఇస్తున్నారు. నాదం వైద్యశాల, మొబైల్ క్లినిక్స్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు. పలు స్కూళ్లకు జనరేటర్ సౌకర్యం కల్పించారు. అలాగే మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. రంగారెడ్డి జిల్లాలోని జగన్గూడలో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి 1 ఎకరం భూమిని దానం చేశారు.
వీటితో పాటు పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. వైద్య మరియు విద్యారంగంలో వేగవంతంగా మెరుగైన సేవలు అందించేందుకు రాజకీయాలను ఓ మార్గంలో ఎంచుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అట్టడుగు వర్గాలకు చేరినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన భావిస్తున్నారు. తన సేవా కార్యక్రమాల నిమిత్తం ఆయన రాజకీయాల్లోకి కూడా వచ్చారు. అమెరికా మరియు ఇండియాలో డాక్టర్ దేవయ్య గారి సేవలను గుర్తించి పలు అవార్డులు ప్రదానం చేశారు. సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా రాణించినందుకు ఆయన్ను తానా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్, ఆటా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్, అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించారు. అమెరికాలో నెలకొల్పిన ఫ్రీడమ్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీని విజయవంతంగా నడిపించడంతో ఇంక్ మ్యాగజైన్ వారు డాక్టర్ పగిడిపాడి దంపతులను లీడర్స్ ఆఫ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీస్ 2009 అవార్డుతో సత్కరించారు. వైద్య మరియు విద్యా రంగంలో డాక్టర్ దేవయ్య గారి కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం జనవరి 2018లో రాజ్యసభ సెక్రటరీ జనరల్ దేశ్ దీపక్ వర్మ చేతుల మీదుగా కలాం ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్ అవార్డును అందించింది. విద్యతోనే అభివృద్ధి సాధ్యం అనేది డాక్టర్ దేవయ్య గారి నమ్మకం. డాక్టర్ పగిడిపాటి దేవయ్య గారి జీవితం అందరికీ ఆదర్శం. దేవయ్య గారు ఇచ్చిన ఈ సందేశాన్ని పాటించి మీ బంగారు భవిష్యత్తును చేరుకోండి. Please subscribe to our channel. Click on the bell icon to get updates.